అబ్బా బిచ్చమయ్యండి మాకు నేను 23 సీట్ల 23 సీట్ల బిచ్చం అనుకోండి 23 సీట్ల బిచ్చం అనుకోండి ఏం చేస్తా తెలుసా బ్రహ్మంగా చెప్పినట్టు వెంకటరాయలసీమలో రాయలసీమలో రాయలసీమ నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ సీట్లు ఉంటే బిచ్చం వేసినట్టు మూడు వేశారని నేను కూడా అనొచ్చు కానీ ప్రజల తీర్పును మనం బిచ్చం అనకూడదు ప్రజల ముగ్గురిని గెలిపించిన ఆ మూడు నియోజకవర్గాల ప్రజల తీర్పును మనం గౌరవిస్తూ మాట్లాడగలం నేను బిచ్చం అంటలా మీరు ఆ బిచ్చం దాకా మీరు వెళ్ళొద్దు ఇంకోటి రవికరణ్ గారికి ఇక్కడ మంత్రులకు సంబంధించి ఏ మంత్రి గారో తెలియట్లేదు అసలు ఆరోగ్య శాఖ మంత్రి కరోనా టైంలో ఆయన ఎక్కడ కనపడలేదు అన్నారు మాకు మా పార్టీకి సంబంధించి మా ప్రభుత్వానికి సంబంధించి ఒకటైతే స్పష్టంగా ఉంది సార్ పొద్దున ఒక ప్రెస్ మీటు మధ్యాహ్నం ఒక ప్రెస్ మీటు సాయంత్రం ఒక ప్రెస్ మీటు అర్ధరాత్రులతో అధికారులతో మీటింగు తెల్లారిదాకా 24 గంటలు ఉంటే 26 గంటలు పనిచేస్తున్నామని ఇట్లా చెప్పుకునేటటువంటిది మా దగ్గర ముందు నుంచి లేదు మేము ఏం చెప్పామో చేసుకుంటా వెళ్తాం ప్రజలు మళ్ళీ ఓట్లు అడుగుతాం అంత తప్ప 24 గంటలు మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా లేదా మరి కరోనా లాంటి సమయంలో మంత్రులు బాగా పనిచేయకపోతే మరి కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా ఏపీ బ్రహ్మాండంగా పనిచేసింది కరోనాలు అనేది ఇవ్వదు కదా ఏపీ బీజేపీ కనపడిపోన్నా కేంద్రానికి అయితే కనపడింది కదా ఇంకొకటి నేను పోరాటాలు చేసేస్తున్నా అంటున్నారు అన్న జనసేన వాళ్ళు తెలుగుదేశం ఏంది మీ పోరాటాలు చేసింది ప్రజలకు వ్యతిరేకంగా ఇళ్ల పట్టాలు ఇస్తానంటే వద్దొద్దు రాజధానిలో మూడు ప్రాంతాలకు సమానంగా మూడు రాజధానులు ఇద్దామంటే వద్దొద్దొద్దు ఇంగ్లీష్ మీడియం అంటే అస్సలు వద్దొద్దొద్దు ఏ కదన్నా మీరు ప్రజలకు వ్యతిరేకంగా మీరు చేసినటువంటి పోరాటాలు ఇట్లా చాలా చేశారు కదా చేసి ప్రతిరోజు పిల్లు ప్రతిరోజు న్యాయస్థానాలకి ఈ ప్రభుత్వం నిన్న అక్కడ తిరుపతిలో ఏదైతే ఒక బిల్డింగ్ సంబంధించి తిరుపతికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు కొత్త రాజధానిలో కొత్త జిల్లాలు ఏర్పడుతుంది కాబట్టి దానికి కూడా అక్కడ ఆ బిల్డింగ్ని వాడతామంటే బీజేపీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఇక్కడ హైకోర్టు కొట్టే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు దాన్ని వాడటానికి లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బిల్డింగ్కి సంబంధించి సో ఇట్లా ప్రధానికి మీరు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకునేటటువంటి ప్రక్రియ చేయటమే మీకు అలవాటుగా మారిపోయింది కాబట్టి మీకు ఇక్కడ కనపడదు అందుకని నేను అంది జనసేన వాళ్ళకు లేదు తెలుగుదేశం వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మీరందరూ ఇక్కడ పరిపాలన బాగోలేదంటే అది బాగుండదు అది తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు ప్రజల తీర్పును శిరసావహించాలి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలించారు అద్భుతంగా పరిపాలించారని డబ్బా కట్టుకుంటే ప్రజలు కొట్టరు కదా ప్రజల పరిపాలన బాగా చేస్తే ఓట్లు వేసేవాళ్ళు దాన్ని మీరు శిరసావహించండి దాన్ని మీరు అదే తీర్పుని పరిగణలోకి తీసుకుని వెళ్ళండి అంతే తప్ప వీళ్ళందరూ కూర్చోండి సార్ ఏ రోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బాగా పనిచేసిందని చెప్పదు జనసేన చెప్పదు బీజేపీ చెప్పదు అర్థమవుతుందో లేదో సిస్టరు చెప్పండి దమ్ముంటే.